నమస్కారం జైన్ జన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు జిల్లాలో మలేరియా నివారణకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ मुख्यमंत्री पर्यटन विजयवंतम चेसिन प्रति ओक्करिकी धन्यवादालु तेलिपिन संतनु तलपाडु एमएलए टीजेआर सुधाकर् बाबू इटीवल कालंलो रेवेन्यू शाखपै वस्तुन्न आरोपणलनु खंडिंचिन आंध्र प्रदेश रेवेन्यू असोसिएशन अध्यक्षुडु बोप्पराजु वेंकटेश्वर्लु జిల్లాలో మలేరియా నివారణకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ విషయంలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వహించాలని ఆయన కోరారు. జిల్లాలో మలేరియా నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల జీవన అలవాట్లను మార్చుకోవడం ద్వారా మలేరియాను కట్టడి చేయవచ్చునని అన్నారు. ఈ వ్యాధి బారిన పడ్డవారు పూర్తి స్థాయిలో వైద్య చికిత్స పొందేలా వారిలో అవగాహన కల్పించాలని చెప్పారు. పాఠశాలలు హాస్టళ్లపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు. మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోయిన గనుల్లో నీరు నిల్వలేకుండా ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని అన్నారు. గిరిజన ప్రాంతాలలో దోమల ప్రభావాన్ని తగ్గించడానికి వైద్యులు మండల స్థాయి అధికారులు ప్రత్యేక ప్రణాళికతో కలిసి పనిచేయాలని ఆయన చెప్పారు. పోస్టర్స్ మాత్రమే కాదు టాకింగ్ పాయింట్స్ అట్లా పంపించండి డిఓకి ఎస్ఎజీస్కి ఓకే సో వాట్ ఆర్ ద టాకింగ్ పాయింట్స్ టు బి డిస్కస్ ఫోటోస్ ఏముంటే అవన్నీ కూడా సాఫ్ట్ కాపీలో పంపించండి వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు మీరు ప్రింట్ చేసి కొంత ఇవ్వచ్చు అంటే ఇచ్చేసండి మీ దగ్గర ఐఈసీ మీ డబ్బు ఉంటాయి ఓకే సో ఈ క్యాంపెయిన్స్ దీని ద్వారా కొంచెం తొందరగా చేయాలి ఈ ఓకే మలేరియా గురించి వరల్డ్ మలేరియా గురించి అందరూ పిల్లలు ఆ రోజు చర్చ చేయాలి ఎందుకు మలేరియా అంటే ఏంటి ఇది పారాసైట్ నుంచి వస్తుంది ఇది జోబుల ద్వారా వస్తుంది ఇది రెండు డిఫరెంట్ ఇదంటే ఇది బ్యాక్టీరియావా ఇట్స్ పారాసైట్ సార్ పారాసైట్ సో ఇట్స్ మైక్రో ఆర్గనిజం మైక్రో ఆర్గనిజం సో నిమటోడ్ ఆర్థోపాడ్ ఇట్స్ ఆర్థోపాడిక్ ఒక ఆర్గనిజం సో ఇట్ బేసికలీ దర్ టూ కైండ్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి ఒకటి ఫాల్సిపారం ఉంటుంది ఇంకొకటి వైవాక్స్ ఫాల్సిపారం ఇస్ ఇంకా డెడ్లీ సీయింగ్ ఫాల్సిపారం కేసెస్ కూడా ఉంది మోస్ట్లీ ఏజెన్సీలో ఉంటాయి ఇక్కడ కూడా ఉంటుంది సో ఇట్ షుడ్ బి ప్రాబ్లీ అన్ ఎండమిక్ ఏరియా ఉండవచ్చు అంతే కదమ్మా ఫాల్సిపారం ఇస్ యువర్ ఏజెన్సీ దొర్నాల ఏరియాలో ఉంది వెరీ వెరీ చీమకుర్తలు ఎక్కడ ఉంది ఏముంది వైవాక్స్ సో వైవాక్స్ తీసుకోకపోతే ఆ పారాసైట్ అనేది ఇంటర్నల్ లివర్లో ఉండిపోయి రిపీట్ అవుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు హెల్దీ కేరియర్స్ లో ఉండి 1% to 1% త్రూ మస్కిటో ట్రాన్స్మిషన్ జరుగుతుంది అందుకని ట్రీట్మెంట్ కంప్లీట్ గా తీసుకుంటే కంప్లీట్ గా ఎరేకేట్ అయిపోతుంది సార్ బాడీ లో ఉన్న పారాసైట్ సో ఇవన్నీ చోట్ల చేస్తున్నారు ఇది కొంచెం డీప్గా యూ హావ్ టు మానిటర్ దిస్ సో మేజర్ మలేరియా వస్తుంది అక్కడ మలేరియా కానీ డెంగీ కానీ చికెన్ గున్యా ఫిలేరియా ఇవన్నీ వస్తే దాన్ని యూడ్ బి రెస్పాన్సిబుల్ రూరల్ ఏరియాస్ అండ్ కమిషనర్స్ ఇన్ అథారిటీస్ నాకు దీనికి హెల్త్ డిపార్ట్మెంట్ దీనికి పెద్ద సంబంధం లేదు సో దే విల్ హ్యావ్ సమ్ మలేరియల్ ఆఫీసెస్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద శానిటేషన్ ఇది మాత్రమే సో ఎనీ స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్ టు బి డన్ లెట్ మీ నో reported in DMF and we'll sanction some works accordingly. So me sunchanalu staru amma meeru gambusha fish okati jail fish so gambusha fish whether it is only for anti larval kosam or it is also idi amma commercial amma cha commercial ledu so gambusha only can eat this larval yes, not other fishes no, sure yes sure sir నెక్స్ట్ ఐఆర్ఎస్ ఇండోర్ రెసిడ్యూ స్ప్రే ఈ 5 మెంబర్స్ లో కూడా కనెక్ట్ చేస్తాం సార్ అప్పుడు అసలు డిపార్ట్మెంట్స్ కాంటాక్ట్ చేసి డిడ్ ఎనీవన్ స్టడీ అబౌట్ దిస్ స్కీమ్ అబౌట్ ది ప్రాబ్లం ఇప్పుడు విజిటింగ్ పుట్ ఇన్ కమిటీ ఎనీ ఎక్స్పర్ట్స్ యు హావ్ ఎనీ కుడా మెన్ చేస్తున్నారా సార్ ఇప్పుడు మాల్ చేస్తున్నారు సార్ హలో వెరీ జస్ట్ ఫాలో యు హావ్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 25వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ తెలిపారు. మలయలింగం భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే అవేమి చాలవన్నట్లు కరెంటు ఛార్జీలను కూడా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా ఈ నెల 25వ తేదీన సచివాలయాల ఎదుట వామపక్షాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ మధ్యకాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికి సుమారు 18 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు పెట్రోల్ అయితే ఈరోజు 122 రూపాయలు ఈరోజు మార్కెట్ పెరిగిపోయింది. అట్లాగే డీజిల్ కూడా సమానంగా 115 116 రూపాయల వరకు అది కూడా డీజిల్ కూడా పెరిగిపోయింది. దాని కారణంగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు తీవ్రంగా పెరిగిపోయినాయి. నూనె పప్పు దినుసులు నూనె ఈరోజు 180 రూపాయలు ఉన్న నూనె ఈరోజు 200 రూపాయలకు చేరింది. ఇంకా ఎంత దూరం వెళుతుందో మార్కెట్ స్థిరీకరణ లేని పరిస్థితుల్లో మార్కెట్ ఎక్కడా అడ్డు అదుపు లేని స్థితిలో ఈరోజు విపరీతంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. దానికి తోడు ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే విద్యుత్ ఛార్జీలు పెంచారు, స్లాబ్ రేట్లు పెంచారు. అది సామాన్య 200 లోపు మధ్యతరగతి వర్గానికి రూపాయి పైన 95 రూపాయల వరకు స్లాబ్ రేట్ పెరగడం ద్వారా ఈరోజు 200 250 రూపాయలు వస్తున్న విద్యుత్ బిల్లు 1,700 నుంచి 1,000 రూపాయల వరకు పెరిగిపోయింది. విపరీతమైన భారాలు ఈరోజు ప్రజల మీద మోపుతూ ఉన్నారు. అందులో భాగంగానే డీజిల్ పెరిగిన కారణంగానే సర్ఛార్జీల పేరుతోటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు పెరగనంత 7,000 కోట్ల రూపాయలు ఈరోజు అదనపు భారాన్ని ఆర్టీసీ ఛార్జీల పేరుతోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మోపింది. ఈ పెంచిన ఛార్జీలు ధరలు అట్లాగే గ్యాస్ 2024 జగన్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు 475 రూపాయలు ఉన్న సిలిండరు ఈరోజు 1,50 రూపాయలు 60 రూపాయల వరకు ఈరోజు మార్కెట్లో వాళ్ళకి చేరుతూ ఉంది, ఇంటికి చేరడానికి తీసుకుంటా ఉన్నారు. దానివల్ల ప్రజలు తీవ్రమైన భారాలు మోపుతూ ఉన్నారు. భారాల మీద భారాలు మోపడం ద్వారా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కరోనా కష్టకాలం వచ్చి దాదాపు 2-3 సంవత్సరాల పాటు ప్రజలు పనులు లేక దయనీయమైన పరిస్థితులు గడుపుతుంటే అత్యంత దీనమైన కుటుంబాలు నడుస్తున్న పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారాల మీద భారాలు మోపడాన్ని వామపక్ష పార్టీలుగా సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక పోరాట కార్యక్రమం నడిచింది. అందులో భాగంగానే రేపు 25వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సచివాలయాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఇందుకు ప్రజలందరూ ఈరోజు ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు అందరూ ఈ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా కలిసి రావడం ద్వారా ప్రభుత్వాలకి ఒక సమాధానాన్ని గుణపాఠాన్ని చెప్పే విధంగా ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారనే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రజలందరూ 25వ తేదీ జరిగే సచివాలయాలు ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా ప్రకాశం జిల్లా ప్రజానీకాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖపై వస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఖండించారు. ఒంగోలులోని రెవెన్యూ అసోసియేషన్ భవనం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. రెవెన్యూ శాఖలో సాంకేతిక సమస్యల వల్ల ప్రజలు పనుల్లో జాప్యం జరుగుతోందని అన్నారు. ఆన్లైన్ వ్యవస్థ వల్ల సాంకేతిక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రతి పనిని రెవెన్యూ సిబ్బందికి అప్పగించడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించకుండా రెవెన్యూ మంత్రి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. తమ శాఖలో అవినీతికి పాల్పడిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో రెవెన్యూ సిబ్బందిపై దాడులు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రకాశం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమోహన్, బాపట్ల జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్, కలెక్టరేట్ యూనియన్ అధ్యక్షులు ఊతకోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తప్పులు చేసిన శిక్ష పడుతుంది కదా,
శిక్ష భరిస్తాడు, శిక్ష చేయాల్సిందే. వాళ్ళకెవరు మేము సపోర్ట్ చేయలేదు, వాళ్ళ శిక్షకు అర్హులే, ఎవరు కాదంటారు అందులో. కానీ ఓవరాల్గా ఒక వ్యక్తిని చూపించి వ్యవస్థను మొత్తం అవినీతి అనకూడదు. లేకపోతే ఇద్దరు వ్యక్తులను చూస్తే ఏ ఏ వ్యవస్థలు లేదు చెప్పండి. అవినీతి ప్రతి వ్యవస్థలో ఉంది, లేని వ్యవస్థ ఉండదు. కానీ దాన్ని ఎరాడికేట్ అంటే తగ్గించుకుంటూ రా వచ్చే ప్రక్రియలో మాకు ఈ పనులన్నీ కూడా చేయమంటున్నాం. ఇవేమి చేయము, మీరు శుద్ధంగా ఉండండి, చెట్టు కుదురుద్ది. ఇవి కూడా అవినీతికి దారి తీసే పరిస్థితులు వస్తాయి, కారణాలు అవుతాయి. వీటిని కూడా సరిచేయమంటున్నాం, ఓవరాల్గా చెప్తున్నాం. ఒక చోట ఒక ప్రత్యేకంగా జరిగినటువంటి ఇష్యూ తప్పకుండా మేము దాన్ని సమర్థించాం. సమర్థించకపోబట్టే ఈరోజు తప్పు చేయబట్టి అతను దాని తగ్గ శిక్ష పడుతున్నాడు. కాబట్టి దాన్ని ఎప్పుడు మేము మనం మా ద్వారా వస్తున్నారా లేదా, కోట్లాది రూపాయలు ప్రజలు డబ్బులు కడుతున్నారా లేదా, ఆ డబ్బుల్ని మాకెందుకు వెచ్చించట్లేదు? మాకు తహసీల్దారికి రావాల్సిన కనీసం 6 రూపాయల లెక్కన 32 కోట్లు ఈరోజు బకాయింది. ఎవరిచ్చారు చెప్పండి, ఏంటి సమాధానం? మేము ఓపెన్గా అడుగుతున్నాం, 1 రూపాయి మాకు ఇచ్చారా? మరి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టవచ్చు కదా. చాలా దురదృష్టకరం. అలాంటి ఏదైనా మీకు నిజంగా చట్టబద్ధంగా మీకు మైనింగ్ చేసుకునే అధికారం ఉంటే మీరు ఓపెన్గా చేసుకోవచ్చు, సీక్రెట్గా అర్ధరాత్రులు తవ్వాల్సిన అవసరం ఏముంది. అలాంటి చేసినప్పుడు మా అధికారులు మీకు వచ్చి చెప్పినప్పుడు ప్రజలు కూడా సహకరించాలి. అలా కాకుండా మీరు భౌతిక దాడులు దిగినప్పుడు మరి దానివల్ల ఈరోజు కృష్ణా జిల్లాలో 307 కేసులు బుక్ చేసి వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా మాకు సహకరించాలి. అలాంటి మీకు పర్మిషన్ ఉంటే, లేదు మీకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి ఉంటే తప్పకుండా మీరు చేసుకోవచ్చు. అనుమతి లేకుండా మేము వచ్చి మేము ఆపాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ దాడులు జరగడం అది మంచి పద్ధతి కాదు. దాని మీద ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా మా ఉద్యోగులు కూడా పిలుపునిస్తున్నాను, అది తహసీల్దార్ కానీ ఆర్ఐ కానీ ఎవరైనా సరే, దయచేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు ఎవరైనా సరే ఇల్లీగల్ మైనింగ్ ఉన్నప్పుడు అక్కడికి పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజు కలిసి టీమ్గా పంపించాలని ఉంది. ఆ నిబంధనల ప్రకారం మీరు వ్యవహరించండి, ఒంటరిగా వెళ్ళొద్దు, పొమ్మన్నా సరే వెళ్ళొద్దు. తహసీల్దార్ కానీ ఆర్డీఓ కానీ ఎవరైనా సరే మీరు కింద అధికారులు దయచేసి అలా ఒంటరిగా వెళ్ళి చెక్ చేసిరాని పంపించొద్దు. టీము పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజు చట్టానికి లోబడి వాళ్ళని వేయమని గతంలో జరిగిన దాడుల సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. దాని ప్రకారమే కింది స్థాయి అధికారులను పంపించండి. కింది స్థాయి అధికారులు కూడా పిలుపునిస్తున్నాం, మీరు వెళ్ళొద్దు. అలా ముగ్గురు టీం ఒక్క పే స్లిప్ కూడా, పే ఫిక్సేషన్ జరిగిన పే స్లిప్ కూడా తెలియదు. దానివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ ఇంక్రిమెంట్లు మొత్తం ఆగిపోయినాయి, ఏ ఒక్క ఉద్యోగి ఇంక్రిమెంట్లు వేసుకోలేదు. చాలా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈరోజు పబ్లిక్ సెక్టారు, అదేవిధంగా గురుకులాలు, అదేవిధంగా యూనివర్సిటీలు, ఈ సిబ్బంది ఎవరికి కూడా కనీసం పిఆర్ చేసుకునే విసులుబాటు జీవోలు ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకి తగ్గిస్తూ పిఆర్సీని ఇస్తామన్నారు, ఆ జీవోలు ఇవ్వలేదు. అనేక రకాలైనటువంటి జీవోలు ఏదైతే మరి మాకు ఇస్తా అన్నటువంటి ఒప్పందం ఉందో ఆ ఒప్పందం జీవోలు తక్షణం ఇస్తారనుకుంటున్నాం. 25వ తారీఖున సిపిఎస్ రద్దు కోసం ఏదైతే మరి 4 గంటలకి మరి ముఖ్యమైనటువంటి మంత్రివర్యులు కానీ ఉన్నతాధికారులు కానీ 4 గంటలకి పెట్టారో తప్పకుండా సమావేశంలో ఈ అంశాలు కూడా నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒంగోలులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సొంత నూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఒంగోలులోని వైఎస్ఆర్ విజయభవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలను ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాటుపడుతున్నారని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సభ విజయవంతంకి కృషి చేసిన డ్వాక్రా మహిళలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అధికారులు, మీడియా మిత్రులతో పాటు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని, 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల సొంతంగానే పోటీ చేస్తుందన్నారు. సోనియా గాంధీని ఢీకొట్టి గత ఎన్నికల్లో పొత్తులు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించి అధికారాన్ని సాధించారన్నారు. రాబోయే రోజుల్లో ఎటువంటి పార్టీలతో పొత్తులు ఉండవని చెప్పారు. ప్రతి ఒక్క మహిళా మండలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అమ్మలకు, గ్రూపు లీడర్లకు, గ్రామ మహిళా సమైక్య అధ్యక్షురాలకు,
ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయడంలో పూర్తిగా విజయవంతమైన పిడి గారికి వారి కింద విభాగాల్లో పని చేస్తున్న ఏపీఎంలకు సీసీలకు వీఓఏలకు మరి ముఖ్యంగా ఇంత మొబిలైజేషన్ ని గ్రామాల్లో మహిళా మండలి చేసే కార్యక్రమానికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చేతులు జోడించి సవినయంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను పెద్ద ఎత్తున ఓ 60,000 మంది మహిళా మండలు ఒంగోలు చుట్టుముట్టారు దీనికి నాయకత్వం వహించిన బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన చేసిన వ్యూహం మరి మహిళా మండలికి అంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం వాళ్ళందరికీ సక్రమమైన మార్గంలో ఏ ప్రమాదాలు లేకుండా ప్రాంగణానికి వచ్చి పోవడంలో శ్రీనివాస్ రెడ్డి గారు పూర్తిగా విజయవంతమయ్యారు గౌరవ మంత్రివర్యులు సురేష్ అన్నకు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మేరు నాగార్జున గారికి మరి అలాగనే పంచాయతీరాజ్ శాఖ మాచులకు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హృదయపూర్వకమైన ఒక గొప్ప కార్యక్రమం జరిగింది ఇది ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈ ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ గొప్ప కార్యక్రమంలో మనందరం పాల్గొన్నందుకు మరోమారు మీడియా సోదరులకు నేను తప్పనిసరిగా ఈ సమావేశంలో మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీకు పూర్తిగా మేము కంకణబద్ధులమై మీ అభ్యున్నతిలో మీరు నిన్న చూపించిన సహకారం చేసిన సహాయం మర్చిపోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతపరచడంలో ప్రభుత్వ విభాగము పార్టీ విభాగము అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఉన్న గ్రూప్ సభ్యులు విజయవంతపడ్డారు మహిళల యొక్క జీవితంలో ఓ ప్రామాణిక మార్చాలని వాళ్ళకి ఆర్థిక చేయూతనిస్తే పురుషుడికన్నా మహిళ కుటుంబం పట్ల జాగ్రత్తగా ఉంటుందని మరి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ అయింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలు తీసుకున్న గ్రూపులు తయారు చేసినటువంటి వస్తువులను మళ్ళీ ఎక్కడ అమ్ముకోవాలనే విషయంలో కూడా పూర్తిగా ప్రభుత్వం అనుసంధానకర్తగా ఉంటూ వాళ్ళకి పూర్తిగా సహాయపడుతూ వచ్చింది మీకు తెలియదేం కాదు నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని బ్యాంకుల్లో కొదవ కొట్టు పెట్టిన బంగారాన్ని తెచ్చిస్తాను రాత్రి చూసిన డిబేట్స్ ఈరోజు ఉదయం కూడా నేను ఫాలో అయ్యాను పూర్తిగా ఖండిస్తున్నాను ఈ చెత్త మాటలు ఆపేయమనే పదే పదే చెబుతున్నాను దేనికి పనికి వస్తే మీ చెత్త మాటలు చెత్త డిబేట్లు ఈ ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏదో ఒక విధంగా మీరు మచ్చబెట్టాలనో లేకపోతే ఆయన స్థాయిని తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నారు మాకు కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉంది కాంగ్రెస్ పార్టీతో విభేదించే మేము నూతన పార్టీగా ఆవిర్భవించాము సోనియా గాంధీ యొక్క రాజకీయ నిర్ణయాలను వ్యతిరేకించిన తొలి మొగాడు ఈ భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గులాం నబీ ఆజాద్ మాట్లాడచ్చు లేకపోతే అంతకుముందు ఇంకోటి మాట్లాడచ్చు లేదా రేపు ఇంకొకటి ఎవడని మాట్లాడచ్చు కానీ సోనియా గాంధీ దగ్గర దేశాన్ని పరిపాలించే శక్తివంతమైన మహిళలుగా ప్రపంచ శక్తివంత మహిళలుగా గుర్తింపబడినప్పుడే నువ్వెంత చేస్తావు నీ పార్టీ ఎంత చేస్తావు మా నాన్నగారి మరణం చూసి తట్టుకోలేక చనిపోయినటువంటి పేదవాళ్లను నేను పరామర్శించాల్సిందే అనే కోణం మీద ఆ ఓదార్ పాత్ర అనే నిర్ణయంతో ఆయన విభేదించాడు ఆ విభేదం మీద నిర్ణయం మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు నిలబడ్డాడు పోరాటం చేశాడు పరామర్శించాడు చిట్ట చివరికి ఒక యోధుడిలాగా ఈ రోజున ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాడు మేము మాకు స్ట్రాటజీ మేకర్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గారి ద్వారా సోనియా గాంధీ దగ్గర కబుర్లు పెట్టించి సోనియా గాంధీతో మాట్లాడిపించి వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించింది లేదు మేమేనికి చెప్పింది లేదు వాళ్ళు మమ్మల్ని అడిగింది లేదు అది జరగబోయేది లేదు దీని మీద అనవసరమైన స్పెక్యులేషన్స్ని పూర్తిగా ఖండిస్తున్నాం మేము సింగిల్గానే వెళతాం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించేవాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 24 ఎన్నికలలో మళ్ళీ తిరిగి ఆయన యొక్క నాయకత్వంలో విజయడంక మోగించి తీరుతాం మా పార్టీ సింగిల్గానే పోతుంది మాకు ఎవరితోనూ పొత్తులు ఉండవు ఉండపోవు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో అని చెప్తూ సెలవు లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ మరియు సనాతన శాంకరీ పీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంతపేట విహాన్ సెంటర్లో హెచ్ఐవి కలిగి ఆర్థిక స్తోమత లేని 10 మంది పిల్లలకు పౌష్టికాహారం అందించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ సివి రమాదేవి డిపిఎం రంగారావు సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్ సెక్రటరీ సిహెచ్వి రాఘవ ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీనుబాబు సభ్యులు నాగరాజు గౌరీ శ్రీను సనాతన శాంకరీ పీఠం ట్రస్ట్ ఫౌండర్ నిమ్మకంటి నరసయ్యచారి తదితరులు పాల్గొన్నారు లక్ష్మి
గత అట్లాగే అంతకు ముందు కూడా చాలా ఇద్దరు కూడా రెండు సొసైటీని చూడాను. ఈ హెచ్ఐవి కూడా ఇలాగే వాళ్ళ సహకారం కంటిన్యూ చేయాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా లేదంటే డిసిబుల్ ఒక్కొక్కరికి ఏమి ఇస్తున్నారో పెట్టారు అన్ని ప్యాకెట్స్ అని కూడా సో వాళ్ళ యొక్క సహకారం ఇలాగే ఉండాలని నమస్తే అండి. ఇక్కడ నా పేరు డాక్టర్ రమాదేవి, అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ ఎయిడ్స్ అండ్ లెప్రసీ. కొత్తగా వచ్చాను నేను ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి. శాంకరీ పీఠం, సనాతన శాంకరీ పీఠం వారు మరియు లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ వాళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ బాధపడుతున్న ఎఫెక్ట్ అయిన పిల్లలకి పెద్దలకి మంచి పోషకాహారాలు ఇవ్వటం చాలా గొప్ప విషయము. సో వారిని ఈ విధంగా చేస్తున్నందుకు అభినందిస్తూ ఇలానే ఇంకా మరీ గొప్ప ప్రోగ్రామ్స్ చేయాలని వాళ్ళు ఉన్నత స్థితికి రావని కోరుకుంటున్నాము. ఈ న్యూట్రిషియస్ డైట్ని వీళ్ళందరూ తీసుకొని పిల్లలు పెద్దలు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు తీసుకొని ఈ న్యూట్రిషియస్ డైట్తో పాటు మందులు కూడా వాడి వాళ్ళు బాగా ఆరోగ్యవంతులుగా అయ్యి రేపు 10 మందికి సహాయం చేసే పరిస్థితికి రావాలి, ఉన్నత పొజిషన్స్కి రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో ఐ థ్యాంక్ పాజిటివ్ నెట్వర్క్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళని కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున రెగ్యులర్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ మొక్కలు నాటడం, మొక్కలు నాటడం కూడా మనం ఏదో నాటేమో వదిలేసామని కాకుండా దాన్ని మెయింటైన్ చేసి పూర్తిగా దాని అంతటా డెవలప్ అయ్యేంత వరకు దాన్ని మెయింటైన్ చేయడం, అట్లా ఎన్నో కార్యక్రమాలు ఈ కరోనా టైంలో ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషను, మెటీరియల్స్, మనీ అట్లా రకరకాలు ఇచ్చాం. డైరెక్ట్గా ఎవరైనా నీడ్ పీపుల్కి ఏదన్నా ఇస్తే బాగుంటుందని మనం రంగారావు గారిని కన్సల్ట్ చేస్తే ఇట్లా హెచ్ఐవి పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే బాగుంటుందని చెప్పారు. సో రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వీళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాం. వీళ్ళు ఇట్లానే న్యూట్రిషన్ ఫుడ్ తోటి ఆరోగ్యంగా ఉంటూ వీళ్ళు ఇచ్చే మందులు కూడా తీసుకుంటూ బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. మాకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి కానీ సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంటాను. థ్యాంక్ యూ. 136వ మేడే దినోత్సవాన్ని ఒంగోలు నగరంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి అన్నారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల చట్టాలను, హక్కులను, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు పోరాటాలు ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహించి జెండాలు ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. 1వ తేదీ జరిగే మేడే కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు సర్దార్, కొత్తకోట వెంకటేశ్వర్లు, బొడ్డపాటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పర్వదినం 136వ మేడే దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని చెప్పి ఏఐటియుసి జిల్లా సమితి పిలిపివ్వడం జరుగుతోంది. ప్రధానంగా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్ని కేంద్ర కార్మిక సంఘాలుగా ఏఐటీసీగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మొత్తం కూడా రద్దు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతాంగం మీద నల్ల రైతు చట్టాలు తీసుకొచ్చే వాళ్ళని కూడా కూలీలుగా మారుస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దేశ ప్రజలు తమ రక్తమాంసములు చిందించి కష్టపడి కూలబెట్టుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం కూడా ఈ రోజున కార్పొరేట్ బహుళ జాతి సంస్థలకి కట్టబెడతా ఉన్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అనుయాయులైనటువంటి అదానీ అంబానీలకి లక్షలాది కోట్లాది రూపాయలు మొత్తం కూడా సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి దారాదత్తం చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దీన్ని మేము ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు మొత్తం కూడా
అనేక రకాలకి కష్ట నష్టాలకి ఇబ్బందులు పడుతున్న ఈ కరోనా కాలంలో కూడా కోటాన కోటి రూపాయల ఆదాయం ఈ అదాని అంబాని గ్రూపులకి రావడం జరిగింది ప్రజలు మాత్రం రోజువారీ కష్టాల నుంచి లేకపోతే ఉపాధి లేక రోజువారీ తిండి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం దీన్ని దేశ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలి కార్మిక హక్కులను కాపాడుకోవాలని చెప్పి ఏఐటీసీ పిలుపిస్తా ఉంది అందుకని ఈ 136వ మేడే దినోత్సవాలని కార్మిక హక్కులను కాపాడుకోవాలని ప్రభుత్వరంగ సంస్థల్ని రక్షించుకోవాలని చెప్పి నినాదం తోటి ఈ రోజు ఈ మేడే ఉత్సవాలను నిర్వహిస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మాదిరిగా మే 1వ తేదీన ప్రపంచ పర్వదినమైనటువంటి 136వ మేడే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అదే విధంగా ప్రకాశం జిల్లాలో కూడా ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి ప్రత్యేకించి ప్రజలు కార్మిక వర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అందుకని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొన్న 2 రోజుల దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది ఆ సమ్మెలో దాదాపు 25 కోట్ల మంది పాల్గొని మరి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్ట వ్యతిరేక విధానాలను వెంటనే ఉసవరించుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది రైల్వేల్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది విమానయానాన్ని ఇప్పటికే టాటా వాళ్ళకి అమ్మేసింది అదేవిధంగా ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 కోట్లు తీసుకొచ్చి మరి కార్మిక వర్గాన్ని గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా మరి మేడే రోజున మరి కార్మిక వర్గం ప్రతినిధి పొందాల్సినటువంటి అవసరం వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి జిల్లాలో మలేరియా నివారణకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన సంతను తలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్